ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే, రంగనాయక మంటపంలో శ్రీవారి ప్రసాదాలను అందించిన టీటీడీ చైర్మన్ ఈవోలు. నంద్యాలలో సోమేశ్వరి మాతకు పుష్పార్చన, ధనుర్మాసాన ప్రత్యేక పూజలతో భక్తి నివేదన. దేవుని కడపలో శ్రీ పద్మావతి దేవికి ప్రత్యేక అభిషేకం, హరిద్రాలంకారంలో భక్తులకు అమ్మవారి అనుగ్రహం. జంగిల్ విఠోబాగా పూజలందుకుంటున్న పాండురంగడు, భాగ్యనగరంలో వెలసిన మరాఠా భక్తుల ఆరాధ్య దైవం. తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో వైకుంఠం 1Q కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాని దంపతులకు టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మంటపంలో వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు. అలాగే శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రణిల్ విక్రమసింఘే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తమిళ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుందంటూ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి తిరుమలే దేవస్థానం ఇస్ నౌ ఇనాగరేటింగ్ ఎ ఛానల్ ఇన్ తమిళ లాంగ్వేజ్ ఫర్ ఆల్ డివోటీస్. దిస్ ఎక్స్పాన్స్ the reach of the message and the blessings of Lord Venkateshwaran to people not only visiting the Tirupati Tirumale Devasthanam but also to those in the rest of the world. It is a meritorious act which will bring peace of mind and therefore contribute to the harmony in the world. There are many who respect and worship Lord Venkateshwaran. There are many like us who come here regularly to pay our respects, and in a sense it is universal and it is for all the people that the channels benefit. So I wish కర్నూలు జిల్లా నంద్యాలలో వెలసిన సోమనందీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నవనందులలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ సోమనందీశ్వర ఆలయంలో శ్రీ సోమేశ్వరి సోమనందీశ్వరుడిగా స్వామి అమ్మవార్లు పూజలందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పుష్పార్చన ఘనంగా చేశారు. వివిధ రకాల వర్ణమయ పుష్పాలతో శ్రీ సోమేశ్వరి దేవిని అర్చించారు. విరుల వానలో తడిసి ముద్దైన అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం కర్పూర నీరాజనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. కడప జిల్లా దేవుని కడపలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. శ్రీ పద్మావతి దేవిని స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చక స్వాములు అమ్మవారిని స్తుతిస్తూ అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాలతో ఆగమోక్తంగా అమ్మవారికి అభిషేకం జరిపారు. అనంతరం పసుపు కుంకుమలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తుల నీరాజనాలు అందుకున్న అమ్మవారికి పుష్పమాలలు సమర్పించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపారు. ధనుర్మాసం పుణ్య ఫలాలను ప్రసాదించే మాసం.
శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ప్రసిద్ధిగాంచిన మాసం. అందుకే ఈ మాసంలో ఉషోదయానికి ముందే ఆలయాలు భక్తజనంతో కలకల్లాడుతూ ఉంటాయి. ప్రాతకాలాన ఆలయ దర్శనం ఈ మాసంలో ఎంతో శుభప్రదం. ఈ నేపథ్యంలో కడపలోని శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఉదయాన్నే శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారిని చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లను స్తుతిస్తూ పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పిస్తున్నారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరిస్తున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలలో కూడా ధనుర్మాస కైంకర్యాలు జరుగుతున్నాయి. ఒకనాడది అడవి. ఆ అడవి మధ్యలో గలగలా పారే ముచికుందా నది. ఆ అడవిలో పాండురంగడు వెలిశాడు. కాలక్రమంలో ఆ అడవి జనారణ్యంగా మారింది. ఆ పాండురంగడు జంగల్ విఠోబాగా ప్రసిద్ధి పొందారు. భాగ్యనగరంలో మూసీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైంది. ఈ ధనుర్మాస శుభవేళ ఆ పాండురంగడి దర్శనం చేసుకుందాం. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో శ్రీకృష్ణ అవతారం ఒకటి. శ్రీకృష్ణుడిని పాండురంగ స్వామిగా కూడా కొలుస్తారు. రుక్మిణీ సమేతుడైన పాండురంగని మరాఠా భక్తులు విఠోబాగా పూజిస్తుంటారు. మరాఠా భక్తుల ఆరాధ్య దైవమైన విఠోబా భాగ్యనగరంలో జంగల్ విఠోబాగా పూజలందుకుంటున్న వైనం ఆసక్తిదాయకంగా ఉంటుంది. నిత్యం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడే మహాత్మాగాంధీ బస్ స్టేషన్కు సమీపంలో ముచికుందా నదీ తీరాన ప్రాచీనమైన జంగల్ విఠోబా ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా అడవిగా ఉండేది. అందుకే స్వామిని జంగల్ విఠోబాగా కొలిచేవారు. ముఖమండపం అంతరాలయం కలిగి ఉన్న ఈ ఆలయ శైలి దక్షిణాది శైలికి భిన్నంగా ఉత్తర మధ్య భారతదేశ శిల్పకళా శైలిని పోలి ఉంటుంది. ప్రధాన గర్భాలయంలో రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారు ఆదిశేషునిపై పరివేష్టితులై ఆరాధనలందుకుంటున్నారు. ముత్యాల సరాలతో గంధపు తిరునామాలతో దివ్యమంగళ సౌందర్యంతో మూల విరాట్ దర్శనమిస్తారు. కుడివైపున అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తారు. ఎడమవైపు పారాడే చిన్ని కృష్ణుని విగ్రహాలు సాలగ్రామాలు ఉన్నాయి. సకల ప్రాణికోటికి శరణాగతి అయిన స్వామి పాదాలు వెండి పాదుకల రూపంలో భక్తుల పూజలందుకుంటున్నాయి. ఈ ఆలయంలో ఆషాఢమాసంలో తొలి ఏకాదశి నాడు శ్రీకృష్ణాష్టమి నాడు ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతాయి. ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆశాపురి మాతను సింహవాహినిగా కొలుస్తారు. అష్టభుజి అయిన అమ్మవారు గులాబీ వర్ణపు చీరలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు. ఉపాలయాలుగా శ్రీ దత్తాత్రేయ రాధాకృష్ణ మందిరాలు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లు కొలువై ఉన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి లింగరూపుడైన పరమేశ్వరుడు నవగ్రహ దేవతలు నాగదేవతలు ప్రత్యేక మందిరాలలో పూజలందుకుంటున్నారు. అందరి ఆరాధనలు అందుకునే అందాల దేవుడు జంగల్ విఠోబాను దర్శిద్దాం. భగవంతుని కృపకు పాత్రులమవుదాం. మధుర భక్తికి ప్రతీక గోదాదేవి. సాక్షాత్తు ఆ మహావిష్ణువునే తన భర్తగా భావించి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన ఆండాల్ తల్లి మధుర భక్తికి ఓ అచ్చమైన ప్రతీక. ఈ ధనుర్మాసాన ఆండాల్ తల్లి రచించిన తిరుప్పావై శ్రవణం అత్యంత శ్రేష్టమైంది. ధనుర్మాసం సందర్భంగా ఆలయాలు తిరుప్పావై ప్రవచనాలతో శోభిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుప్పావై పాసుర వైశిష్ట్యం ఆయా ఆలయాలలో జరుగుతున్న ప్రవచన కార్యక్రమాలను చూద్దాం. భగవంతుని యొక్క సకల కళ్యాణ గుణాల్ని గుర్తించి పెద్దల ఉపదేశం ద్వారా స్వామి శక్తి గురించి తెలుసుకోవాలి అని ఈ పాశురంలో అమ్మవారు సూచిస్తున్నారు. శ్రీకృష్ణ చరితాన్ని పాడుకోవటమే మన కర్తవ్యమని గోపబాలికలతో ఆండాళమ్మవారు పలుకుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరుపతిలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ప్రసిద్ధ పండితుడు డాక్టర్ కె రాజగోపాలన్ తిరుప్పావైను రసరమ్యంగా వివరిస్తున్నారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలు జరుగుతున్నాయి. ప్రఖ్యాత పండితుడు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ పాసురాలను సూక్ష్మంగా వివరిస్తున్నారు. చిత్తూరు సందపేటలో కొత్తగా నిర్మించిన శ్రీ కరుమారి అమ్మవారి ఆలయంలో మండల పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలను చేశారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు జరిపారు. ఆపై నవకలశాలతో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి చండీ గణపతి హోమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు.
అనంతరం అమ్మవారిని చక్కగా అలంకరించి అర్చించారు. భక్తులు మంగళహారతులు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం, పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నం నాయుడుతోట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుప్పావై పాసురు పఠనం నిర్వహించారు. ముందుగా గోదాదేవిని ప్రత్యేక అలంకరణలో కొలుతీర్చి కుంకుమార్చన జరిపారు. అనంతరం తిరుప్పావై పాసురగానం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ గణపతి దేవాలయంలో లోక కళ్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నాధిపతి గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా చండీ హోమాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వేడుకగా సాగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందనామ స్మరణలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శ్రీనివాస కళ్యాణాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. బెంగళూరు వయ్యాలి కావల్లోని టీటీడీ సమాచార కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉంజల్ సేవ వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను విశేష అలంకరణలో కొలువుతీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉంజల్ సేవ నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. కరీంనగర్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సామూహిక అనఘాష్టమి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా అనఘాదేవి వ్రతాలలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలను అందుకున్నారు. అదేవిధంగా వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ వరద దత్తక్షేత్రంలో అనఘాష్టమి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. సంకల్ప పూజ, కుంకుమార్చనతో భక్తులు శ్రద్ధగా ఈ వ్రతాలలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నర్సారావుపేట తాలూకా చేజర్ల శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష వత్తుల నోమును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కపోతేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి లక్షవత్తుల నోములో పాల్గొన్నారు. విజయనగరంలో త్రైవార్ణిక రామానుజ కూటమి ఆధ్వర్యంలో ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ఆండాలమ్మవారిని పుష్పాలంకరణలో కొలువుతీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో తిరుప్పావై పాసుర పఠనం చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని కంచి కామకోటి పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుతీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ వేడుకగా సాగిన శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపూర్లోని శ్రీ బుది తాకరాన దేవాలయంలో మార్గశిర మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణలు చేసి కుంకుమార్చనలతో సేవించి మహామంగళహారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తోన్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టిటిడి కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఉన్న నడక మార్గాలలో అత్యంత దగ్గర దారి శ్రీవారి మెట్టు. ప్రసిద్ధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శ్రీవారి మెట్టు మార్గం ఎంతో ప్రాచీనమైంది. పద్మావతి దేవిని పరిణయమాడిన శ్రీనివాసుడు ఈ మార్గం ద్వారానే కొండకు చేరుకున్నట్టు ఐతిహ్యం. విశిష్టమైన ఈ మార్గంపై ఓ ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల శ్రీవారిని కాలినడకన చేరుకోవడానికి 2 సోపాన మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అలిపిరి కాగా, రెండోది శ్రీవారి మెట్టు మార్గం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వెలసిన శ్రీనివాస మంగాపురానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే శ్రీవారి మెట్టు. శ్రీవారి మెట్టు నుంచి కేవలం 2.5 కిలోమీటర్ల దూరం మెట్లు ఎక్కి వెళితే చాలు శ్రీవారి ఆలయాన్ని చేరుకోవచ్చు. 1000 సంవత్సరాల కిందట చంద్రగిరి దుర్గాన్ని నిర్మించిన ఇమ్మడి నరసింహరాయలు ఈ మార్గాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. శ్రీవారు తన వివాహానంతరం 6 నెలల పాటు అగస్త్య మహాముని ఆశ్రమంలో గడిపిన అనంతరం శ్రీవారి మెట్టు ద్వారానే తిరుమలకు చేరుకున్నట్టు పురాణ ఆధారాలు తెలియజేస్తున్నాయి. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అష్ట దిగ్గజాలతో కలిసి ఈ మార్గంలోనే ప్రయాణించి తిరుమలకు చేరుకున్నట్టు చరిత్ర తెలియజేస్తోంది. ఇంతటి చారిత్రక పవిత్రమైన శ్రీవారి మెట్టు మార్గాన్ని టిటిడి ఎంతో చక్కగా అభివృద్ధి చేసింది. ఒకనాడు ఇరుకుగా ఉన్న ఈ దారిని అత్యంత సుందరంగా తయారు చేశారు. ఎండావానల నుంచి రక్షణ ఇచ్చేలా చక్కటి పైకప్పులు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి భక్తులు సులభంగా శ్రీవారి మెట్టు ప్రాంతం చేరుకునేందుకు వీలుగా 3 ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ బస్సులు తిరుపతిలోని శ్రీనివాసం నుంచి బయలుదేరుతాయి. అలాగే ఆర్టీసీ సౌకర్యం కూడా ఉంది. శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకు వెళ్లే దారిలో శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని 1442లో సాల్వరాజులు కట్టించారు. శ్రీవారి మెట్టు మార్గమంతా జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీవారి మెట్టు మార్గం వద్ద లగేజీ కౌంటర్ కూడా ఉంది. భక్తులు ఇక్కడ తమ సామాన్లను అందజేసి తిరుమలలో తీసుకోవచ్చు. శ్రీవారి మెట్టు మొదట్లో పాదాల మండపాన్ని నిర్మించారు. చంద్రగిరి నుంచి శ్రీవారి మెట్టు మధ్యనున్న రోడ్డును అభివృద్ధి చేశారు. ఇక ఈ మెట్ల మార్గంలో మొత్తం 2388 మెట్లు ఉన్నాయి. 1200 మెట్టు వద్ద టిటిడి దివ్య దర్శనం టోకన్ల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. పూర్తిగా అటవీ మార్గంలో ఉండే ఈ దారిని 6 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవనాడు మాత్రం ఈ మార్గంలో 24 గంటలు భక్తులను అనుమతిస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఈ మార్గంలో ప్రయాణించడం ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదిక పంచ వీణా వాద్య కచేరీతో పరవశించింది. సింగపూర్కు చెందిన శ్రీమతి మీనాక్షి సోమసుందరం బృందం ప్రదర్శించిన వీణా వాద్య కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్ జిల్లా చింతామణి నగరం శ్రీరామ మందిరంలో బ్రహ్మ కన్యక ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో దాసవాణి కార్యక్రమం వైభవంగా జరిగింది. అదేవిధంగా చిక్బళ్లాపూర్ జిల్లా చింతామణి నగరంలో బడావన్ శ్రీరామ మందిరంలో శ్రీ మాతా మహిళా భజన మండలి నిర్వహించిన నామ సంకీర్తన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఆడు నారదే
అలాగే ఇదే వేదికపై జరిగిన పురందర దాసోపనిషత్తు ఉపన్యాస కార్యక్రమం వీణులు విందుగా సాగింది. ఇక బెంగళూరు మల్లేశ్వరంలోని అనన్య సభ ప్రాంగణంలో శ్రీ నాగజ్యోతి త్యాగరాజస్వామి భజన సభ ఆధ్వర్యంలో యువజనోత్సవ సంగీత కార్యక్రమం వీణులు విందుగా సాగింది. కర్ణాటక రాష్ట్రం ఉడిపి శ్రీకృష్ణ మఠం రాజాంగణ వేదికపై భరతనాట్య ప్రదర్శన జరిగింది. భానుమతి ప్రదర్శించిన నృత్య రూపకం భక్తులను అలరించింది. ఉగ్రాయ వీరాయ వజ్రదంశ్రాయ జ్వాలామాలినే జ్వలన్ముఖాయ ఓం నారసింహాయ ఉగ్రసింహాయ ధంభూలి తీక్ష్ణనఖ దివ్య సింహాయ ఉగ్రాయ వీరాయ వజ్రదంశ్రాయ జ్వాలామాలిని జ్వలన్ముఖాయ తడి కుడిం ఢిం కుపు తడిం ఢిం కుతత్త ధృగళ తద్ధణ జుడు ఢిడి కుపు తడిం ఢిం తడి కుడిం ఢిం కుపు తడిం ఢిం కుతత్త ధృగళ తద్ధణ జుడు ఢిడి కుపు తడిం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.